వచ్చుడో ఇద్దరం జంతర్ జంతర్మంతర్ దీక్షలో తేలిపోలవాలి నేను రెడీ కేసీఆర్ ను అన్నటువంటిది చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడు చెప్పుకోలే దీక్ష చేపట్టి ఇరవై నాలుగు గంటల ముందే నిమ్మరసం తాగలే వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం పది పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోతే ఆ డ్రామా చేసి ఎవరిని బలిగొనలే ఎవరి శవాల ప్రాతిపదికనో ప్రాణాల ప్రాతిపదికను అధికారంలోకి రావాలని కోరుకోలే తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా కేటీఆర్ హరీష్ రావు దీక్ష చేయాలని ప్రతిపాదించారు కేసీఆర్ ను ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సభాపక్ష నాయకుడిగా నేను జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తాం తెలంగాణ నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తెలుద్దాం మేం సిద్ధం డేట్ చెప్పండి కేసీఆర్ ను తీసుకురండి ఇక నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఢిల్లీలో దీక్ష చేద్దాం మన నిధుల కోసం అన్నటువంటి మాటకు రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించినటువంటి నేపథ్యం ఉంది కేసీఆర్ ను రమ్మనండి ప్రతిపక్ష నేతగా ఇక సభాధ్యక్షుడిగా నేను కూడా వస్తా సచ్చుడో తెలంగాణకు నిధులు తెచ్చుడో తేల్చుకుందాం అన్నటువంటి మాట చెప్తూ దాన్ని ఓసారి తొవ్వేన్ చావు సావు నోట్లు తలబెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడు చెప్పుకోలే కేసీఆర్ ఎప్పుడు చెప్తుంటాడు ఏడిపోయినా సరే సావు నోట్ల తలబెట్టి నేను తెలంగాణ తెచ్చిన అన్నటువంటి మాట ఎప్పుడు కేసీఆర్ ఏడిపోయినా అదే చెప్తుంటాడు దాని మీద సెటరిక్ గా రేవంత్ రెడ్డి అయితే చేసిండు మేము సావు నోట్లు తెల తలబెట్టి తెలంగాణ సాధించామని ఎప్పుడు చెప్పుకుంటలేం అంటే ఆయన సెటర్ చేసిండు అను సా తలబెట్టి అని చెప్తుంటాడు కదా మేము ఎప్పుడు అట్లా చెప్పుకోలే ఇత దీక్ష చేపట్టి ఇరవై నాలుగు గంటల ముందే అప్పుడు చూసిండే మనం మిలియన్ మార్చ్ కంటే ముందు సో కేసీఆర్ సారు ఓ దీక్ష చేపట్టిండు దీక్ష చేపట్టి తర్వాత నిమ్మరసం తాగిండు కానీ మళ్ళీ ఒక్కసారి ఉస్మానియాల అగ్గి మీద గుగ్గిలం విద్యార్థులై వరకు మళ్ళా దీక్ష కంటిన్యూ చేస్తా చేసిండు నేను నిమ్మరసం తాగలేదని మాట అయితే చెప్పినటువంటి నేపథ్యం ఉంది దాన్ని మళ్ళీ గుర్తు చేసిండు వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం పది పైసలు పెట్టి అగ్గి పెట్టకు కొనుక్కుంటే డ్రామా చేసి ఎవరిని బలిగొనలే ఇది అందరికీ తెలుసు హరీష్ రావు సారు పెట్రోల్ బాటిల్ పట్టుకొని నేను చచ్చిపోతా చచ్చిపోతా అని ఆవేశపడి అజ్జిపెట్ట దొరకలేదు అన్నటువంటిది ఇప్పటికీ హరీష్ రావు మీద ఆ ట్రోల్స్ పడుతుంటాయి అజ్జిపెట్టే మచ్చా అని చెప్పేసి అజ్జిపెట్ట దొరకలేదని దాన్ని కూడా నేను గుర్తు చేసిండు రేవంత్ రెడ్డి వంద రూపాయలు పెట్టి పెట్రోల్ ఉన్నారు కానీ పది పైసలు పెట్టి అడ్జిపెట్టె దొరకలేదు మీకు అన్నటువంటిది సెటారిక్గా చెప్పిండు ఆ రోజు హరీష్ రావు చేసినటువంటి ఆ డ్రామా వల్ల చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటిది ఉంది అన్నటువంటి మాట కూడా ఇక ఎవరి శివాల ప్రాతిపదికను ప్రాణాల ప్రాతిపదికను అధికారంలోకి రావాలని కోరుకోలే ఆ రోజు తెలంగాణ కోసం వీళ్ళు మన ఉద్యమం అవుతున్నప్పుడు ఎంతమంది విద్యార్థులు ఆ శ్రీకాథాచార్య అయితే ఎల్బీనార్ చౌరస్తలా అంటిబెట్టుకుని చచ్చిపోయినటువంటిది ఓ ఇషాన్ రెడ్డి ఓ యాదిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు కూడా ఇక అట్లా వాళ్ళ అధికారంలోకి వచ్చినారు మేము అట్లా రాలేదని చెప్తున్నారు ఇక తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా కేటీఆర్ హరీష్ రావు దీక్ష చేయాలని ప్రతిపాదించారు కేసీఆర్ని రమ్మనండి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సభాపక్ష నాయకుడిగా నేను కూడా అని చెప్పేసి మరి చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు ఇద్దరం కలిసి దీక్ష చేస్తాం డేట్ ను బీఆర్ఎస్ నేతలే డిసైడ్ చేయాలి చావు నోట్లు తలపెట్టి రాష్ట్రాన్ని సాధించమని మేము చెప్పుకోలే ఇక పదేళ్ళుగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య బంధం ఉంది మోడీకి ఊడిగం చేసిన కేసీఆర్ కేంద్ర బిల్లులన్నిటికీ పూర్తి మద్దతు ఇచ్చిన మోడీకి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఆయనకు ధైర్యం లేదు వ్యతిరేకంగా పెట్టిన తీర్మానానికి అందుకే గయహాజరయ్యనరు లోక్ ఎన్నికల్లో ఓడినా బీఆర్ఎస్ బుద్ధి మారలేదు అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు ఎందుకంటే మోడీకి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకే ఆయనకు ధైర్యం లేదు అందుకే సభకు రాలేదు అన్నటువంటిది కూడా పదేండ్లుగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య బంధం ఉన్నది మాట కూడా రేవంత్ రెడ్డి నేను చెప్పిండు ఇక తండ్రి ద్వారా మేనేజ్మెంట్ కోట రాజకీయాల్లోకి నేను రాలేదు అన్నటువంటిది మాట కూడా ఇక ఆయన ఇంకా అహంకారం మొదలుకోలేదు తండ్రి ద్వారా మేనేజ్మెంట్ కోటాలతోటి రాజకీయాలకు వచ్చిండు కేటీఆర్ అన్నట్టు కూడా చెప్పిండు తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధాని కలిసా పెద్దన్న పాత్ర పోషించి ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరా రాసన్ రూపాయి ఇస్తే తిరిగి వస్తుంది నలభై మూడు పది రేవంత్ రెడ్డి సభలో అన్నటువంటి మాట ఆల్రెడీ మనం అయితే అంతా చూసినాము కేటీఆర్ మేనేజ్మెంట్ కోటలా వచ్చిండు అన్నటువంటి మాట కూడా చెప్తున్నటువంటి మాట ఇక ఢిల్లీలో అమరణ దీక్ష చేయండి మంత్రులంతా సచ్చేవరకు కూర్చోండాయి మేము అండగా ఉంటాం కేంద్రంతో కొట్లాడుదాం పేమెంట్ కోటాలో సీఎం రేవంత్ అయ్యిండు అన్నటువంటిది కూడా ఇట ఆ సీఎం ఏమో కేటీఆర్ అని అంటున్నాడు నీది మేనేజ్మెంట్ కోటా అని ఇదేమో మేనేజ్మెంట్ కోట అంట కేటీఆర్ ఏమో సీఎం అంటున్నాడు పేమెంట్ సీట్ అంటున్నాడు ఇదేమో పేమెంట్ సీట్ అంట ఈయనది పేమెంట్ సీట్ అంట మేనేజ్మెంట్ అని ఓకే అన్నింటికి మేమే దీక్ష చేస్తే మీరేం చేస్తారు తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన చరిత్ర రేవంత్ది తెలంగాణ ఉద్యమకారులకి తుపాకీ గురి పెట్టారు ఢిల్లీలో ధర్నా చేసిన సిద్ధం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడూ రెడీ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంట ఇంకా హరీష్ ప్రశ్నిస్తున్నాడు అన్ని మేమే దీక్షలు చేస్తే మరి మీరెందుకు అన్నటువంటిది కూడా మాట్లాడిండు ఇక